మీరే కదా ఆవిడ లవ్ చేసింది? అవునన్నా. కులాంతర వివాహం మీది యాక్చువల్గా. ఒప్పుకుంది ఆవిడ మీరు లవ్ చేసినప్పుడు? వెంటనే ఒప్పుకోలేదు. అదే అంటుంది అబ్బా చూడు అసలు. చాలా రోజులు తిరుగుతా ఉంటే మా బ్యాచ్ ఒక 13 మంది అమ్మాయిలం అన్న, వీళ్ళు ఒక 4 వెనకాల తిరుగుతా ఉండేది. ఇందులో ఎవరు ఎవరి కోసం తిరుగుతున్నాడు అనేది అర్థం కాకపోయేది. ఎవరి కోసం తిరుగుతు మేము ఎక్కడ పోతే అక్కడ వచ్చేవాళ్ళు, మేము అందరం కలిసి వెళ్ళేవాళ్ళం, వాళ్ళు 4 కలిసి వచ్చేవాళ్ళు. నా కోసం తిరుగుతున్నాడు అనేది కొన్ని రోజుల తర్వాత తెలిసింది. ఎందుకంటే నేను ఎక్కడ స్టే చేకుతున్నానో అక్కడ ఆగడము, మళ్ళీ మేము ఎక్కడైతే డివైడ్ అవుతామో కాలేజీ నుంచి వెళ్ళినాక, దాంతో పాటు నా బస్ వెనకాల రావడము. ఎస్డి మీద వస్తా ఉండేవాడు. ఎస్డి బైక్ కాదు, అది బైక్. ఒకసారి అట్లా తిరిగి తిరిగి నేను బస్ ఎక్కే దగ్గర వచ్చి పొద్దున్న 7 గంటకే శాల్వా కప్పుకొని చలిలో అయినా కూడా మిల్లులో ఉండేవాడు అన్న, కరీంబాద్ మిల్లు ఉండేది. అట్లా వచ్చేవాడు నేను బస్ ఎక్కే వరకు, మళ్ళీ పోయి మళ్ళీ తయారై మళ్ళీ కాలేజ్కి మళ్ళీ వచ్చి మా క్లాస్ రూమ్ పక్కన. క్లాస్ రూమ్ లో కూర్చునేవాడు కాదు, మా కిటికీ పక్కన చూస్తే అది ఫుట్బాల్ అది ఉండేది, ఫుట్బాల్ కదా అదేంటిది వాలీబాల్ గ్రౌండ్, అందులో ఆడతా కనపడేవాడు. మేము కిటికీ దిక్కు ఉండేవాళ్ళం. ఒకరోజు ఏం చేసిండంటే డైరెక్ట్ బండి తీసుకొచ్చి నా ముందు ఆపిండు, నేను ఎక్కే దగ్గర మా ఇంటి దగ్గర పోస్ట్ ఆఫీస్, సువేదార్ పోస్ట్ ఆఫీస్ అని ఆపి నా ఫోన్ నెంబర్ రాసుకోండి అన్నాడు. అంటే మీ ఫోన్ నెంబర్ నాకెందుకు అని నేను అన్నా. ల్యాండ్ లైన్స్, ల్యాండ్ లైన్స్ 4 నెంబర్స్ అన్న, అవి కూడా 4522 నెంబర్ కూడా నాకు గుర్తుంది. అంటే మీ ఫోన్ నెంబర్ నాకెందుకంటే రాసుకోండి అన్నాడు. అంటే ఎందుకు అంటే మళ్ళీ ఎందుకైనా మంచిది రాసుకోండి అన్నాడు. సరే అని ఆ పేజ్ వెనకాల బుక్ వెనకాలకు తీసి నెంబర్ చెప్తే రాసుకున్నాను, ఎప్పుడైనా వీలుంటే ఫోన్ చేయండి అని అన్నాడు. అని వెళ్ళిపోయాడు. నేను చాలా రోజులు చేయలేదు కూడా, ఇట్లనే తిరుగుతూ ఉంటే ఒకరోజు ఎందుకో పాపం పోనీలే చేద్దాము అనిపించింది. చేస్తే వాళ్ళ సెక్రటరీ ఒక ఆయన ఎల్లయ్య అని ఉండేవాడు. ఈయన ఎప్పుడు మహానుభావుడు ఉండేవాడు కాదు కదా, రోడ్డు మీద తిరుగుతూనే ఉండేవాడు ఫ్రెండ్స్ తోటి. అయితే ఆయన ఎత్తిండు. ఎత్తి ఎవరమ్మంటే నేను సురేఖ అని చెప్పండి ఫోన్ చేసిన. అప్పుడు బియ్యం ఉండేటివి అన్న, సురేఖ బియ్యం. ఆయన కూడా సురేఖ బియ్యాలనుకుంటే ఆయన కూడా నవ్వేవాడు అంట, ఊరికే నేను ఫోన్ చేసేదాన్ని కదా. అంటే చేసిన అని చెప్పండి అంటే సరే. ఈ ఆఖరికి కొన్ని రోజులు, ఒక రోజు ఏమైందంటే ఒక 2 డేస్ రాలేదు కాలేజ్కి. నేను బ్యాడ్మింటన్ ఆడేదాన్ని, కాంపిటీషన్స్లో పాల్గొనేదాన్ని, మిక్స్డ్ డబుల్స్ డిగ్రీలో ఆడేదాన్ని. అయితే మేము ఆర్బీసీ అని రైల్వే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉందా, ఇండోర్ స్టేడియం, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము మేము అందరం జెంట్స్, మా క్లాస్మేట్స్ అందరం కలిసి లేడీస్. ఈయన బుల్లెట్ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దేవరు బుల్లెట్ వేసుకుని 2 డేస్ ఎటో బీదరో ఎటో పోయినట్టున్నాడు, డైరెక్ట్ అక్కడికే వచ్చిండు. ఫాలో అయ్యారు వస్తున్నాడా రావట్లేదు? 2 డేస్ రాకపోతే, రోజు తిరిగేవాడు రాకపోతే ఉంటది కదన్నా. వచ్చేసిన అప్పటికే ఫోన్ కూడా చేసిన అంటే ఇంకా ఆటోమేటిక్ గా నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టే కదా. అయితే ఎవరినో పంపించి బయటికి రమ్మనండి అని పిలిచాడు. పిలిస్తే సరే అని వచ్చా. ఆయన బండి మీదనే కూర్చొని ఉన్నాడు, నన్ను పక్కన నేను పక్కన నించున్నాను. నించోగానే ఏంటి పిలిచినరంట అని అన్నా. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. నేను షాక్ అయినా. అసలు మామూలుగా అట్లా ఎవరు కూడా అడగరు కదా. అడిగితే నేను ఫస్ట్ అప్పుడు క్యాస్ట్ల అది ఉంటుంది, మా క్యాస్ట్ ఏంటో మీకు తెలుసా అని అడిగాను. తెలుసు అని అన్నాడు. అంటే మరి మీ వాళ్ళు ఒప్పుకుంటారా అని అన్నా. ఒప్పుకుంటారు అని అన్నాడు. ఇక అంతే, ఇక ఎస్ నో ఏం చెప్పలేదు. ఇంకా అప్పటి నుంచి అట్లా ఫ్రెండ్లీగా సినిమాలు అంటే, ఇక సినిమాలు మేము చూసినా సినిమాలు ఎవరు చూడకుండా వచ్చాను. కాలేజీ కొట్టడం సినిమాలు చూసినాం అంటే ఆ తర్వాతనే చూపెట్టలే నాకు సినిమా. పెళ్ళి అయిపోయి పెళ్లికి ముందు రెస్టారెంట్లు సినిమాలు అయిపోయింది కదా. అదే అది కాదు, విజయ రెస్టారెంట్ అని ఒకటి ఉండేదన్న. మేము 13 మంది వెళ్లేది, వీళ్ళు 3 వచ్చేది, 450-500 అప్పుడు బిల్లు అదే ఎక్కువ అన్నట్టు, 5-6 వేల కంటే ఎక్కువ అన్నట్టు. అది కట్టేసేటోడు వెళ్ళిపోయేటోడు. చాలా రోజుల తర్వాత నేను ఈయన పోతే వాడు అడిగాడు, పెళ్లి చేసుకున్నారా మేడం మీరు? ఆవిడకి అర్థమైపోయింది అన్నట్టు. నేను అదే అనుకుని, ఇక పెళ్ళి అయితే అంతే కదా, ఇంకా అయిపోయాయి. తర్వాత సినిమాలు తగ్గిపోయినాయి, అవి తగ్గిపోయినాయి, ఇక సంసారం. కొండా మురళికి అప్పటికే అంటే రౌడీ అని అది అని నక్సలైట్ అని ఇట్లా రకరకాల బిరుదులు ఉన్నాయి కదా.
నాకు తెలియ అన్న పెట్టినప్పుడు అసలు అప్పుడు తెలీదు, మాకంత తెలుసుకునే తెలిసే అవకాశం లేదు. వాళ్ళు వచ్చేవాళ్ళు, మా అన్నయ్య మా కజిన్ బ్రదర్ ఉన్నాడు, నాకు ఆయనే సీట్ ఇప్పించాడు. అందులో అసలు నేను చదవాల్సింది బిఎస్సి మా అక్క వాళ్ళతోటి, బిఏ లేకపోతే బిఏ. నాకు ఆ రెండు ఇంట్రెస్ట్ లేవు, బీకామే ఇంట్రెస్ట్ ఉంది, నేను అవి రెండు చదవాలన్న. ఇప్పుడే మరి మా అదృష్టం కొద్దీ ఇంకా ఈయన దగ్గరకు రావాల్సి వచ్చి నాకు అందులో బీకామ్ లేదు, పింగిలి ఉమెన్స్ కాలేజీలో నేను బీకామే కావాలంటే మా అన్నయ్య ఈ కాలేజీ చదువుతుంటే ఆక్షన్ లిస్ట్లో ఈ సీట్ ఇప్పించాడు అన్నాడు. అప్పుడు ఈయనతో నేను తిరుగుతున్నాను తెలిసినప్పుడు మా అన్నయ్య చెప్పాడు, వద్దు ఆయన ఇట్లా రౌడీజం అది ఇది రాడికల్స్ యూనియన్లో ఉన్నాడు అట్లా ఇట్లా అని చెప్పినా కూడా మనకెట్లా అంతే. అయినా కూడా అందులో తప్పేం లేదు, గుడ్డిదే అని అనుకోవడానికి కూడా లేదు. అంటే ఇష్టంగా అదే మనల్ని బ్రేక్ చేయడానికి వాళ్ళు చెప్తున్నారు అట్లా అనుకోని లేదు. కంటిన్యూ ఇంట్లో అమ్మ వాళ్ళకి తెలిసింది, తెలిసినాక మ్యారేజ్ చేయమంటే చేస్తాన్నారు. కానీ నాకంటే ముందు సిస్టర్ మ్యారేజ్ అవ్వలేదు. ఇంకా అప్పుడు ఇంటర్ క్యాస్టే వింత, ఇప్పుడు నాకు మేము చేసుకుంటే అమ్మాయికి చేయం కదా, మురళి చేయలేము మేము అని చెప్పారు. అప్పుడు తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు. అమ్మ వాళ్ళందరూ ఉన్నప్పుడే ఎస్డి మీద వచ్చిండు, వాళ్ళు బండెక్కాను. ఓన్లీ సర్టిఫికేట్స్ తీసుకొని కట్టుబట్టల మీద వచ్చేసాను. వాళ్ళ అన్నయ్య తను మా ఫ్రెండ్ ఒక అతను మైపాల్ రెడ్డి నలుగురం తిరుపతి వెళ్ళి అక్కడ చేసుకున్నారా తిరుపతిలో. మరి మీరు నక్సలైట్ కదా, దేవుడి మీద నమ్మకం ఎట్లా వచ్చింది? ఇక పెళ్ళి అనేది అయితే దేవుని దగ్గర చేసుకుంటే అప్పటికి 3 నెలలు అయిందా నా పెళ్లి చేసుకున్నాను. నేను మా అమ్మ లొల్లి పెట్టడం మొదలుపెట్టి అప్పుడు కొందరి సిద్ధాంతాలు ఎట్లా ఉన్నాయంటే పెళ్లి అనేది ఒకరి మీద ఊరికి నమ్మకం ఉండాలి తప్ప ఈ తాళి కట్టుడు కాదు. అప్పుడు వామపక్ష భావజాలం ఎక్కువ ఉండేది కదా, వామపక్ష భావజాలంలో వరారావు గారు ఒకసారి స్పీచ్లో అయింది. అవును, ఇన్నప్పుడు దాని ఇన్స్పిరేషన్తో చేసుకోలేదు. మా అమ్మ కోప్పడ్డది, కోప్పడప్పుడు అప్పుడు పోయి మళ్ళీ చేసుకోవడం జరిగింది. ఓకే, అంతే. మేము సాగర్ ఒకసారి పోయినామన్న మా బ్యాచ్ నుంచి. సాగర్ పోతే కూడా ఓన్లీ మా బ్యాచ్, ఈయన మా సీనియర్. ఈయన వచ్చిండు, ఈయన సీనియర్లను తీసుకొచ్చిండు, నలుగురు వచ్చిండు, ముగ్గురం నలుగురం. అందులో బీర్ బాటిల్ అవి ఇవి పెట్టుకొని కూర్చున్నారంట, మాకు తెలియదు వీళ్ళు వెనకాల తాక్కుంటూ కూర్చున్నారంట. కానీ పాపం అక్కడ మమ్మల్ని ఏమీ అనలేదన్న, ఏమీ అనలేదు, ఉన్నారు. అసలు మేము ఎంజాయ్ చేసింది కూడా చాలా రెస్పెక్ట్గా, చాలా డిగ్నిఫైడ్గా. మేము అల్లరి చేసేవాళ్ళము, వీళ్ళని ఏడిపించేవాళ్ళము, కానీ చిల్లరగా ఎప్పుడు చేయలేదన్న, గౌరవంగానే చేసాం. మేము సినిమాకి పోయినామంటే మా వెనకాల అప్పుడు ఫోన్స్ లేవు కదా, ఎవరో ఒకరు వెహికల్ వేసుకొని వచ్చేవాళ్ళు. మాకు సిండికేట్ అని పేరు పెట్టారు, నలుగురు ఫ్రెండ్స్, సురేఖ, సబిత, శారద, శ్రీదేవి, ఎస్లతో స్టార్ట్ అయితే సిండికేట్ అని పేరు పెట్టారు. మేము పోగానే వీళ్ళు ఎవరన్నా వచ్చి వెనక్కి వచ్చి వాళ్ళ పలానా సినిమాకి వెళ్ళారు వీళ్ళు అని చెప్పగానే వీళ్ళ బ్యాచ్ వచ్చేది, ఈ బ్యాచ్ వచ్చి మా వెనకాల కూర్చునే వాళ్ళు. ఇక రాను ఎక్కడికి వచ్చిందంటే మా ఫ్రెండ్షిప్ వాళ్ళ టికెట్లు తీస్తే మేము పోయే వరకు అట్లా వచ్చింది. అయితే సాగర్ పోయినప్పుడు ఏమైందంటే పాపం వాళ్ళు బాగానే ఉన్నారు, మమ్మల్ని ఏమనలేదు, దూర దూరంగానే ఉన్నారు. మరి వాళ్ళకు ఎవరు కంప్లైంట్ చేశారు అన్నలకు, వాళ్ళు కాలేజీలోకి వచ్చారు. వచ్చి నేను కాలేజీలోకి ఎంటర్ అవుతుంటే మొత్తం చుట్టూ జనం ఉన్నారు, మధ్యలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను పక్క నుంచి వెళ్ళిపోయా, వీళ్ళని పిలిపించి వాళ్ళని ఏమంటారు ఎవరిని పిలిచి పిలిచి కొంచెం వార్నింగ్ అది ఇది ఇచ్చారట, అమ్మాయిలని ఏడిపించారట అది చేసారట. అయితే ఆత్మ విమర్శ చేసుకుంటే ఆత్మవిమర్శ చేసుకోరా అని ఆర్కే గాడి చెప్పాడు. ఈ ఒక్క డైలాగ్ కొట్టు, ఆత్మవిమర్శ చేసుకుంటానా అని చెప్పు అని అన్నాడు. అంటే నేను పోలే ఆ రోజు, నాకు తెలిసి జరుగుతుందని. ఓహో, మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. వీడు ఇచ్చేయండు, ఆర్కే ఇచ్చాడు, నువ్వు రాకురా ఇయ్యాలా అని. వాళ్ళని అది చేసిన తర్వాత నేను తెల్లారిపోయినా, నేను మొదలే చెప్పినా. నన్ను కొడితే మాత్రం మరి మీ దాంట్లో ఓడి ఓటు లేస్తారా మరి, నేనైతే తెలుసు కదా బాగా మెంటల్ అని. అంటే నువ్వు ఏం లేదు, లేచి ఆత్మవిమర్శ చేసుకుంటానా నన్ను, ఇక అప్పుడే ఊరుకుంటారు అని చెప్పాడు. ఆ మాట ఒకసారి కాలేజీ వదిలిపెట్టినన్న, ఇద్దరం మాట్లాడుకుంటూ రోడ్డు మీదకి వచ్చినాము. ఇట్లా నిలబడి మాట్లాడుతూనే ఉన్నాడు, నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంటాడు. నాకేం అర్థమైతే లేదు, ఎందుకు ఏమైంది ఏమైందంటే వెళ్ళిపో 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 అన్నాడు. నేను ఇటు చూసే వరకు ఈయన లేనేలేడు, ఈయన కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే యాసిడ్ బాంబు అన్న ఎక్కడి నుంచి వేసిండో సుదర్శన్ రెడ్డి, బస్సులో వేసేసాడు, బస్సు అంటుకుంది.
నాకు అర్థమైతే లేదు, జనాల కిటికీలోంచి దుక్కుతున్నారు, బంద్ ఉండన్న, అసలు అంత యాక్టివ్ ఉండేటోడు అన్న. ఈ నీటి చూసేవరకు లేడు ఎక్కడికో వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపోయి వెళ్ళిపోండి అంటే నాకు అర్థం కాలే. అంటే మంచి వర్కర్ ఉండన్న ఆయన.